नमस्ते शिवाबी न्यूज कु स्वागत ना पेर महेश्वरी इनाटी वार्तल्लोनि मुख्यांशालु పోలీసులు అంటేనే శాంతి భద్రతల పరిరక్షణకు దిక్సూచి తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరులైన పోలీసులకు నివాళులు అర్పించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్పి సుబ్బరాయుడు పల్లె పండుగ కార్యక్రమాల్లో విరివిగా అభివృద్ధి పనులు కోట మండలం కేశవరం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ కూటమి ప్రభుత్వంలో విద్వంసాలు దాడులు పెరిగిపోయాయి పెళ్ళకూరు మండలం చిల్లకూరు గ్రామంలో సత్యనారాయణ రెడ్డిని ఇంటిని పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మద్యం దుకాణాల విషయంలో వ్యాపారుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు వాకాడులోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సిఐ ప్రసాద్ పోలీసులు అంటేనే శాంతి భద్రతల పరిరక్షణకు దిక్సూచి అని దేశ సరిహద్దుల నుండి మన ఇంటి వరకు పోలీసులే మనకు శ్రీరామ రక్ష అని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్పి సుబ్బారాయుడు పేర్కొన్నారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద వారు ఘన నివాళి అర్పించారు తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానంలో పోలీసు అమరవీరుల స్తూపం వద్ద స్మృతి పరేడ్ ను నిర్వహించిన అనంతరం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్పి సుబ్బారాయుడు ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్పి సుబ్బారాయుడు మాట్లాడుతూ ఎండనక వాననక సమాజ శ్రేయసు ధ్యేయంగా అహర్నిశలు పనిచేసే పోలీసులకు యావత్ జాతి రుణపడి ఉంటుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి విశేష కృషి చేస్తుందని తెలిపారు ఒక సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా అమరులైన 216 మందితో పాటు రాష్ట్రంలో ఇద్దర్ని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు విధి నిర్వహణలో కుటుంబాలను సైతం పక్కన పెట్టి నిరంతరం దేశం కోసం ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన అమరులైన వారిని స్మరించుకోవడం అనేది గొప్ప యజ్ఞంగా భావిస్తున్నామని వారు వివరించారు ప్రశాంతంగా మన జిల్లా ప్రజలు గాని రాష్ట్ర ప్రజలు గాని ఎప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే దానికి ముఖ్య కారణం నన్ను అడిగితే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పండగ వచ్చినా ఏదొచ్చినా మనం మన కుటుంబ సభ్యులతో మనము ఆనందంగా గడుపుకోవడానికి వాళ్ళు అహర్రాత్రులు కష్టపడుతూ 24 గంటలు ఒక దేగకన్నులాగా ప్రజలందర్ని వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని చూసుకుంటూ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని గాని వాళ్ళు చేసే త్యాగాలు గాని మరి ముఖ్యంగా త్యాగాల గురించి చూసుకుంటే ఇప్పుడు కింద స్థాయి మరి ముఖ్యం కానిస్టేబుల్ లాంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎటువంటి అంటే రోజు మనం చేసుకునేటువంటి పండగలు గాని పూజలు గాని సెలవులు గాని వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళు పని చేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలంటే మిగతా వాళ్ళు పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఆన్ డ్యూటీలో ఉండాలి కనుక వాళ్ళు చేసే త్యాగాలు మనం ఎప్పుడూ కూడా అంటే దేనికి కూడా కొలమానం లేదు అదే విధంగా వాళ్ళు మరి ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకంటే ఎవరకైనా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండాలనుకుంటాం కానీ ఎప్పుడైతే ఇంట్లో ఉన్న ఒక మనిషి డ్యూటీలో ఉన్నప్పుడు కంటిన్యూస్గా వాళ్ళ కుటుంబ సభ్యులు చేసే త్యాగాలు ఇంకా కూడా ఎక్కువ ఈరోజు మనం చూసుకున్నట్టయితే గౌరవ ఎస్పీ గారు చెప్పినట్టు సుమారుగా మన జిల్లాలో 8 మంది పోలీస్ సిబ్బంది గత సంవత్సరంలో అమరవీరులయ్యారు విధి నిర్వహణలో దేశం కోసం సమాజం కోసం ప్రాణాలు అర్పించిన ఆ అమరవీరులని స్మరించుకుంటూ వారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ అదేవిధంగా ఆ కుటుంబాలకు మేమున్నామని ప్రభుత్వం భరోసా ఇస్తూ మనం జరుపుకుంటుంటాం సమాజం కోసం
సమాజంలో ఒడిదుడుకులను ఎదుర్కోవడం కోసం అహోరాత్రులు కష్టపడుతూ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఇన్సర్జెన్సీ అయితేనేమి దేశ సరిహద్దుల్లో అయితేనేమి అనేక మంది ప్రాణం అనేది అత్యంత ముఖ్యమైనది తన ప్రాణాలను మాత్రం సైతం లెక్క చేయకుండా దేశం కోసం అనేక మంది ప్రతి సంవత్సరం తన ప్రాణాలను కోల్పోతూ దేశాన్ని రాష్ట్రాన్ని రక్షిస్తున్నారు ముఖ్యంగా ఎల్డబ్ల్యూ యాక్టివిటీస్ లో అయితేనేమి లేదా క్రాస్ బోర్డర్ టెర్రరిజం లో అయితేనేమి వీరందరిని ప్రతి సంవత్సరం మనం మననం చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా పోలీస్ వారి యొక్క లేదా ఆ సైనికుల యొక్క సేవలను గుర్తిస్తూ వారికి మనం ఉన్నామనే భరోసాను కల్పిస్తూ వారి ప్రాధాన్యతని సమాజానికి తెలియజేయడం శాంతి సామరస్యం కోసం ఏ విధంగా సైనిక దళాలు పోరాడుతున్నాయని సమాజానికి తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం అనంతరం అమరలైన పోలీసు అధికారుల సిబ్బంది కుటుంబ సభ్యులను పరామర్శించి ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి వెంకట్రావు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందే ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి రీఓపెన్ కాకుండా సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ కోరారు తిరుపతిలోని కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అధికారులు వినతులు స్వీకరించారు తిరుపతిలోని కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ఫిర్యాదుల పరిష్కారం రీఓపెన్ చేసిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లు మండల స్థాయి అధికారులతో జేసీ శుభం బన్సల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జేసీ శుభం బన్సల్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా సకాలంలో పరిష్కరించాలని సూచించారు ప్రజల నుండి అందిన సమస్యలు రీఓపెన్ అయితే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు రెవెన్యూ డివిజన్ కు సంబంధించి ఆర్డీఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా ఎండార్స్మెంట్ చేయాలని ఆయన వివరించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు సుశీలాదేవి వెంకటేశ్వర్లు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు కోట మండలంలోని కేశవరం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు కోట మండలంలోని కేశవరం గ్రామంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని సిసి రోడ్లు బీటీ రోడ్లు గోకులాలు నీటి సంరక్షణ ట్రెంచ్లు తాగునీటి సదుపాయానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు కార్యక్రమానికి హాజరైన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి పలు బ్యాంకుల నుంచి పొదుపు సభ్యులకు అందించిన సుమారు 24 కోట్ల రూపాయల రుణాలకు లబ్ధిదారులకు చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో 10 గోకుల షెడ్లు మంజూరయ్యాయని తెలిపారు 1,82,00,000 రూపాయలతో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించినట్లు ఆయన వివరించారు ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు చాలా మంది కూడా మహిళలు ముఖ్యంగా మాకు రోడ్ లేదా ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరొచ్చినా మాకు చేస్తారన్నారు తప్ప చేసేవారు లేదా అని కొంతమంది అడిగితే మాకు నీళ్ల సదుపాయం లేదా నీళ్లు ఖచ్చితంగా నువ్వు చేయిస్తే నీ కోటేస్తామని ఆ రోజు చెప్పారు నేను చెప్పా ఖచ్చితంగా చేయిస్తానమ్మా గెలిపించండి నేను ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పాను ఈరోజు జీవీఆర్ల సహాయ సహకారాలతో ఈరోజు నీళ్ళు ఇవ్వగలిగాం మనస్ఫూర్తిగా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే అమ్మా ఇక్కడ ఈరోజు ఎన్ఆర్ఐఎస్ కింద 5 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు నేను శాంక్షన్ చేస్తే అలాగే మీ జీవీఆర్ కంపెనీ వాళ్ళు ఇక్కడ సిద్ధం కండిగలో వాటర్ ప్లాంట్ 5 లక్షల రూపాయలు ఇచ్చారమ్మా అట్లాగే కేశవరం గ్రామంలో ఇంటింటికి పైప్ లైన్ 8 లక్షల రూపాయలు జీవీఆర్ఎల్ ఇచ్చారమ్మా కాబట్టి ఇంతకుముందు మా సేనయ్య చెప్పినట్టు వాళ్ళు చేసే సహాయం మనకు ఎవరు తెలిసేదిలే అసలు అకౌంట్ వస్తుందో కూడా తెలియదు సహాయం అసలు కంపెనీ ఉంది కానీ దానివల్ల మన గ్రామానికి ఏం చేస్తుంది అర్థమయ్యేదిలే కానీ మా నాయకులు ఇక్కడ కంపెనీ వాళ్ళు ఒప్పించి ఇట్లా ప్రజలు తెలిసేటట్లు జీవీఆర్ మనకి ఇట్లా సహాయం చేస్తున్నారు మన ఊరికొరికే పోయి వాళ్ళని బెంద్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం చేయకూడదు మన ఊరికి సహాయం చేశారని చెప్పి ఈరోజు మా నాయకులు చెప్పినందుకు మనస్ఫూర్తిగా మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే కాదు ఈ గ్రామంలో
ఇంకేది కావాలన్నా వాళ్ళు చేసేదానికి సిద్ధంగా ఉంటారు. మీరు వాళ్ళకి గుర్తింపు ఇస్తే కాబట్టి వాళ్ళతో మీరు బాగుండాలని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేస్తూ గతంలో ఉన్నటువంటి దొంగ నాయకుల గురించి మనకు అనవసరం. మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే నాయకులు కాబట్టి మనం నిజాయితీగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. అట్లాగే తల్లి ఈరోజు ముఖ్యంగా గ్రామ పండుగ అనే కార్యక్రమం ఇది. అంటే గ్రామాల్లో పండుగ వాతావరణంలో ఈ ఎన్ఆర్ఐఎస్ కార్యక్రమాన్ని జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఈ ప్రాంతానికి అన్ని గ్రామాలు తెలిసిన వ్యక్తిగా నాయకులు లేకపోయినా ప్రజలే నా ఆరాధ్యం అని చెప్పేసి సునీల్ కుమార్ మనందరం గెలిపించారు. చిన్న విషయం కాదు, గూడు నియోజకవర్గంలో సునీల్ గారు పోరాడింది. మీ అందరి దయ వల్ల ఆయన ఎమ్మెల్యే అయినారు తెలుగుదేశం అభ్యర్థిగా, మంచి సంతోషం. దానికి మీకు రుణంగా ఆయన ప్రతి గ్రామానికి వచ్చి మీకు కావాల్సిన సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని తపనతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. తప్పకుండా ప్రతి ఒక్కరి గ్రామంలో సునీల్ కుమార్ గూడు నియోజకవర్గంలో ప్రతి ఊరిలో పేరు పెట్టి పిలిచి మాట్లాడే వ్యక్తి ఎవరున్నారంటే సునీల్ కుమార్ గారు. నేను ఏ ఎమ్మెల్యేని గతంలో శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ సంగతి తీసేయండి, ఈ తరంలో ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ గారు నేను ఆయన ముందు చెప్పడం కాదు, ఇది వెరీ గుడ్ క్యారెక్టర్, ఇది గ్రేట్ లెజెండ్ ఎమ్మెల్యే అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక హరిజన కుటుంబంలో ఇంత ధారాళంగా ఎవరు పోయినా ఆపదంటే పది రూపాయలు ఆర్థికంగా చేయడం అనే కోటీశ్వరుడు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్వోత్తమ రెడ్డి, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, జలీల్ అహ్మద్, నాగూరయ్య తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధ్వంసాలు, దాడులు, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు నిత్య కృత్యంగా మారాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నివాసంపై జరిగిన దాడిని వారు ఖండించారు. పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నివాసంపై దాడి జరగడంతో వైకాపా స్పందించింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు గ్రామానికి చేరుకుని సత్యనారాయణ రెడ్డితో జరిగిన సంఘటనపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాకాని గోవర్ధన్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య తదితరులు మాట్లాడుతూ జిల్లా స్థాయి నాయకుడు ఇంటికే తాళాలు వేసే పరిస్థితి నెలకొంటే సాధారణ ప్రజలు నాయకుల పరిస్థితి ఎంత అధ్వానంగా మారిందో అనడానికి ఇదొక ఉదాహరణ అన్నారు. తాము చెప్పినట్లు వినకపోతే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడతామని, బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. వైకాపా నాయకులపై దాడులకు తెగబడితే తీవ్రంగా ప్రతిఘటించేందుకు తాము సిద్ధమవుతామని వారు వివరించారు. విధ్వంసాలు, దాడులు, రకరకాలైనటువంటి బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు ఇవి ప్రతిరోజు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఇటువంటి నేపథ్యంలో తిరుపతి జిల్లాకు సంబంధించి వెళ్ళకూరు మండలంలో నిన్న సత్యనారాయణ రెడ్డి ఇంటి గారి ముందు జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఒక జిల్లా స్థాయి నాయకుడు, జిల్లా స్థాయి పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ఇంటికే తాళాలు వేసేటువంటి పరిస్థితి ఏర్పడితే సాధారణమైనటువంటి ప్రజలు, సాధారణమైనటువంటి నాయకులు, సాధారణమైనటువంటి కార్యకర్తల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైపోయినట్టుగా మీరు వినాల్సిందే. లేకపోతే మేము దాడులకు పూనుకుంటాం, దౌర్జన్యాలకు పాల్పడతాం, ఏ వ్యాపారం చేయాలన్నా మద్యం షాప్ వస్తే ఆ మద్యం షాప్కు సంబంధించి మీరు మా సిండికేట్లో చేరాలి. ఎందుకు సిండికేట్లో చేరాలి? ఇష్టారాజ్యంగా టైమింగ్స్, బెల్ట్ షాపులు, MRP కన్నా ఎక్కువ రేటు అమ్ముకోవాలా, ప్రజలను దోచుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ మద్యం పాలసీని తీసుకుని వచ్చినటువంటి విధానం వల్లనే చంద్రబాబు నాయుడు దోపిడీ అర్థమవుతుంది. అటువంటి నేపథ్యంలో మేము నీతిగా నిజాయితీగా గతంలో వ్యాపారం చేస్తున్నాం, దాన్ని కొనసాగిస్తామనంటే లేదు, మీ ఇష్ట ప్రకారం మీరు వ్యాపారం చేయడానికి లేదు, మా ఇష్ట ప్రకారం మీరు వ్యాపారం చేయాలనేటువంటి మనిషిని నియంత్రించేటువంటి అధికారం ఎవరిచ్చారు మీకు అనేటువంటిది ఈరోజు మనందరం అడిగేటువంటి ప్రశ్న. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో ఏం చెప్పాడు? ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే మద్యం జోలికి, ఇసుక జోలికి పోవద్దు అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు ఏమిటి అంటే పోవద్దు అంటే పొమ్మని, నేను ఉపేక్షించానంటే నేను వదిలేస్తానని చెప్పి
మేము అడిగేది ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దాడులు జరిగాయి మధ్య విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ ఒక్క ఎమ్మెల్యే మీద కానీ ఒక్క మంత్రి మీద కానీ కేసు నమోదైందా ఏదైతే జరిగిందో పెద్దలు మాజీ ఎన్డీసీసీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారికి ఇంటి దగ్గరకు వచ్చి గేట్ కి వాళ్ళ సతీమణి ఇంట్లో ఉన్నప్పుడు గేట్ కి తాళం వేయడం అనేది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. ఇది ఏమైన చర్య, పిరికి బంధనలు చేసే చర్య. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మద్యం పాలసీని తీసుకొస్తానని, మద్యం నాణ్యమైన మద్యం ఇస్తాను, తక్కువ ధరకు మద్యం ఇస్తాను, బెల్ట్ షాపులు ఎత్తేస్తాను, నీతి మంత్రి అని పాలన అందిస్తాను, ఇన్ని చెప్పి అధికారంకి వచ్చిన తర్వాత ఈ రోజుకి 5 నెలలు పూర్తి వస్తుంటే ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పారో, చెప్పి అధికారంలోకి వచ్చారో, ఆ సూపర్ 6 గాలికి వదిలి పాలనని గాడిలో పెట్టలేక, పాలన సాగించలేక ఈ రోజు ఇసుకిస్తానంటే ఈ రోజుకి ఇసుక ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజు మద్యం షాపుల గురించి సిండికేట్లు ఉండకూడదు, నీతిమంతంగా చేస్తామన్న వ్యక్తి ఈ రోజు ఇతర పార్టీల వాళ్ళని, సామాన్యుల్ని, సామాన్య వ్యాపారస్తుల్ని, ఎవరిని కూడా షాపులకి మరి టెండర్ ఏనియకుండా కట్టడి చేశారు. ఎక్కడికక్కడ బెదిరింపులకు గురి చేసి కట్టడి చేశారు. ఈ కార్యక్రమంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ పోలం రెడ్డి శేఖర్ రెడ్డి, తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం, రాజారెడ్డి, చెదలవాడ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు, చీఫ్ మెడికల్ అధికారి లక్ష్మి తదితరులు మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యాన్సర్ వ్యాధి వచ్చే లక్షణాలను వారు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గీతా ఉషశ్రీ, హేమంత్, హరితారాణి, కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల బ్రెస్ట్ అవేర్నెస్ మంత్ గా అందరూ చెప్పుకుంటున్నారు. ఈ అవేర్నెస్ అంటే అవగాహన కలిగించడము. రోజు రోజుకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా అయిపోతున్నందువల్ల ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో నేను సీఎంఓగా 2001 నుండి పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ లక్ష్మి. ఈ 20 సంవత్సరాల్లో రోజు రోజుకి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడేవారు చాలా ఎక్కువగా చూస్తున్నాము. అది 40 సంవత్సరాల తర్వాత రావాల్సింది. ఇప్పుడు 30-45 లోపలే మేము చాలా చిన్నపిల్లలకు కూడా చూస్తున్నాము, 18 సంవత్సరాల అమ్మాయి కూడా చూసాము 6 నెలల క్రితం. ఇంత ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే మనం తినే ఆహార పదార్థాలు విషతుల్యము, అలాగే తాగే నీరు కూడా విషంతో కూడింది. ఎందుకంటే మనం ప్లాస్టిక్లు ఎక్కువ వాడుతున్నాము. ప్లాస్టిక్ బాటిల్స్, సీసాలు, డబ్బాలు అన్ని కూడా ప్లాస్టిక్లు వాడుతున్నాము. పొగాకు వల్ల 16 రకాల క్యాన్సర్లు వస్తాయని చెప్తున్నారు. సో ఇవన్నిటి వల్ల కూడా అన్ని క్యాన్సర్లతో పాటు రొమ్ము క్యాన్సర్లు కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఆడవారిలో ఇది ప్రథమ స్థానంలో ఉంది మన ఇండియాలో. రొమ్ము క్యాన్సర్ని అర్లీగా అంటే మొదటి 2 స్టేజ్లో కానీ కనుగొంటే పూర్తిగా నయం చేయొచ్చు. వాళ్ళు అందరిలాగే ఉండొచ్చు, 8 సంవత్సరాలు బతకొచ్చు. కానీ అందరూ కూడా బాధ లేనందువల్ల, ఎలాంటి ఇబ్బందులు లేనందువల్ల చాలా మంది 3-4 స్టేజ్లో మా దగ్గరకు వస్తున్నారు. చాలా మంది చనిపోవడం జరుగుతుంది. మంచి రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. అలాగే మాకు మా ఆసుపత్రిలో అందరు డాక్టర్లు ఉన్నారు. మెడికల్ ఆంకాలజిస్టు, సర్జికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టులు అందరూ ఉన్నారు. మంచి పరికరాలు ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అందరూ కూడా ఈ అవకాశం వాడుకోవాలి. అలాగే రొమ్ము క్యాన్సర్ రాకుండా మంచి ఆహార పదార్థాలని తినాలి, ప్లాస్టిక్స్లు మానేయాలి. ఊబకాయం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్లు రావచ్చు. బిడ్డలకి పాలు ఇవ్వాలి, అలానే మంచి వ్యాయామం చేయాలి. ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ మంత్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా తీసుకుంటాము. అసలు క్యాన్సర్ అంటే ఏంటి అన్నది చూస్తే మనకి మన శరీరంలో చాలా రకాల కణాలు ఉంటాయి. ఈ కణాలన్నీ కూడా రకరకాల రేడియేషన్, తర్వాత మనం తినే జంక్ ఫుడ్స్, తర్వాత కెమికల్స్, సిగరెట్ స్మోకింగ్, వీటన్నింటి ద్వారా ఆ కెమికల్స్ అన్నవి బాడీలో ఉన్న కణాల్లోకి వెళ్ళి దానిలో ఉన్న డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. ఆ డిఎన్ఏ డ్యామేజ్ అయిన తర్వాత ఈ కణాలన్నీ వాటిచ్చవే పెరిగి ఒక చిన్న కణిత మాదిరిగా తయారవుతాయి. సో ఈ కణిత మాదిరిగా తయారైన క్యాన్సర్ కణాలన్నీ కూడా తర్వాత శరీరంలో అంతా స్ప్రెడ్ అయిపోయి మనకి క్యాన్సర్ లక్షణాలన్నీ. పల్లె పండుగ కార్యక్రమంలో విరివిగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. ఓజిలి మండలంలోని పున్నేపల్లి, నెమళ్లపూడి, కారబల్లవోలు గ్రామ పంచాయతీల్లో టీడీపీ మండల అధ్యక్షుడు విజయకుమార్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఏపీఓ ఉషారాణి, నాయకులు నారాయణ రెడ్డి, మస్తాన్ రెడ్డి, సుబ్బారావు యాదవ్, మునిరాజా, భాస్కర్ రెడ్డి, పాడి వెంకట సుబ్బయ్య యాదవ్, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నుంచి రామ మందిరం కాడి నుంచి ఈ వారం ఆ వారం నిలిచేస్తారు. మధ్యలో సిమెంట్ రోడ్డు మీద నిలిచిపోతా ఉంటుంది. పలుతూ నీళ్ళుంటాయి మేడం, ఊరు చుట్టూ నీళ్ళుంటాయి. పిల్లలు మమ్మల్ని కాపాడిన వాళ్ళు మీరు ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్లడ్ వస్తే మా చెరువు పరిస్థితి ఎట్లుందంటే చెప్పాను అన్న చెప్పి బాగా ఇప్పుడు వాన కురిస్తే కూడా మంచి వాన కురిస్తే చెరువు మాకు మెయిన్ సిమెంట్ రోడ్డు. ఈ మూడు విషయాలు మాకు చేయగలిగితే మాకు నాయకురాలు శాసనసభ్యురాలు గారికి ఎంపీడీఓ గారికి ఇక్కడికి వచ్చేసిన నాయకులందరికీ అధికారులకు 4 నెలలే అవుతుంది. గత ప్రభుత్వంలో ఏం చేయలేదు కాబట్టి మనకి ఇన్ని సమస్యలు వచ్చాయి. సంతోషంగా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు అధికారుల వైపు వేస్తున్న మొదటి అడుగు ద్వారా ఈ పంచాయతీకి 5 లక్షల ట్రాక్షన్ అయింది. ఇలా ఇంకా ఇక్కడ నుంచి అభివృద్ధి ముందుకు వెళ్తూనే ఉంటుంది, ఎక్కడ వెనక్కి తగ్గకుండా. మీ అందరికీ తెలిసిన విషయమే, మన రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది. అయినా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేసి ఈ సూర్యుపేట నియోజకవర్గాన్ని అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండింటి ముందుకు తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు చెప్పినట్టు ఆయన 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తారు. అలాగే త్వరలోనే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంటుంది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం ఎక్కడ పేదరికమే లేకుండా ఆయన కృషి చేస్తున్నారు. సూలూరుపేట నియోజకవర్గంలో కూడా నేను కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ మనకు గ్రామ సభలు కూడా పెట్టారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా నా దగ్గరికి తీసుకొస్తే, లేకపోతే ఇక్కడ నాయకులు, స్థానిక నాయకులు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తారు. ఖచ్చితంగా మీ అందరి సమస్యలన్నీ తీర్చే ప్రయత్నం. నూతన మద్యం దుకాణాల నిర్వహణలో దుకాణదారుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, లాటరీ విధానంలో ఎవరికైతే దుకాణం వచ్చిందో వారే నిర్వహిస్తారని ఎక్సైజ్ సిఐ ప్రసాద్ తెలిపారు. వాకాడ్లోని ఎక్సైజ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శాఖ పరంగా ఎలాంటి బెదిరింపులు కుదరవని, ఎవరైనా బెదిరిస్తే తన దృష్టికి తీసుకురావాలని ఆయన వివరించారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎక్కడ నువ్వు కూడా రా, నువ్వు కూడా ఒకటే ఒక షాపు కదా, 2 షాపులు అర్థమైంది కదా. ఇప్పుడు మార్నింగ్ పేపర్లో ఒక న్యూస్ వచ్చిందండి, సాక్షి పేపర్లో, ఇట్లా వాకాడు మండలంలో కొంతమంది 3 షాపులు వచ్చిన వాళ్ళు ఒక అతన్ని బెదిరించారు అది ఇదని. మేము దాని మీద ఎంక్వైరీ చేసాము, ఎంక్వైరీకి పిలిచాము, ఉన్న 4 షాపులను పిలిచాము. ఏంటి ఇది, ఇట్లా ఏమైనా జరుగుతుందని. గవర్నమెంట్ ఏ షాపు వస్తే వాళ్ళకే ఇస్తుంది, బయట ఇట్లాంటి బెదిరింపులు ఎడుకుదరు, డిపార్ట్మెంట్ అవన్నీ ఒప్పుకోదు, సహించదు. ఓకేనా? దాంట్లో ఫస్ట్ ఏమో 2 షాపులు వచ్చినాయి అండి విజయశేఖర రెడ్డి గారికి. ఇంకోటి నిన్నేమో బెదిరించారా? కరెక్ట్ చెప్పాలి. ఓకే, మీరు కూర్చోండి. నిన్నేమో మరి ఏడేమో 3 అని రాశారు ఒక్కొక్క దుకాణానికి. ఇక్కడ చూడండి మీరు, నువ్వు మమ్మల్ని కాదని ఎక్కడ మద్యం దుకాణం నిర్వహిస్తావు, నీ దుకాణం మాకు ఇచ్చే, నిన్ను ఎవరైనా డబ్బులు ఇస్తాము, ఇట్లా ఎవరైనా బెదిరించారా? మరి మీరంతా కొంచెం చూసి రాయండి, ఇట్లాంటిది మాకు ఇబ్బంది లేకుండా. మీరు రాస్తే వద్దంటే ఎంక్వైరీ అడుగుతారు, అర్థమైందా? ఏ ఉండే 4 నలుగురులో మొత్తం 4 ఏడా ఉన్నారు. మీరు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. వాకాడు మండలంలోని తీర ప్రాంత గ్రామాలైన దుగరాజపట్నం, తూపిలిపాలెం గ్రామాల్లో సెంట్రల్ కామర్స్ ఇండస్ట్రియల్ శాఖ డిప్యూటీ సెక్రటరీ రాజేష్ ఆసాతి పర్యటించారు. పర్యటనలో భాగంగా దుగరాజపట్నం పోర్టుకు సంబంధించిన భూములను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య, ఆర్ఐ అఖిల్, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్,
సిసిపియు ప్రాజెక్టు ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలోని లోతువానుగుంట ప్రాంతంలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న వక్తలు ఎయిడ్స్ వ్యాధి నివారణకు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ బాలాజీ, ప్రధానోపాధ్యాయురాలు అన్నామణి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మూడోది కలుషితమైనటువంటి శుద్ధాలు వాటికి అలవాటు పడ్డ వాళ్ళు కొంతమంది బాగా చేయండి, కొంతమంది పుస్తకాలు బాగా బాగా చేయండి, కొంతమంది ఇప్పుడు నలుగురు ఉంటారు ఒక బ్యాచ్ సిగరెట్ నెట్ నలుగురు షేర్ చేసుకుంటారు, ఇంజక్షన్ కూడా వెంటనే పుచ్చుకుంటారు, ఆ మొత్తాన్ని డ్రగ్ తెచ్చుకొని నీళ్ళతో పుచ్చుకుంటాం, ఇక్కడికి అది సోకుతుంది. అప్పుడు ఏం చేయాలి, డాక్టర్ అయినా సరే మన ఇండివిజువల్గా అయినా సరే మన ఫ్రెండ్స్ అయినా సరే ఒకరు వాడిన సిరం మనం వాడకూడదు, ఫ్రెష్ నీడిల్స్ అనే సిరం తీసి మాత్రమే వాడాలి. ఒక మనిషిని కనుక ఫ్రెయిన్ చేశారంటే అతనికి తెగుండి ఆ బ్లడ్ స్టేజ్ నీకు కనుక అందుకుంటే కనుక, కానీ ఈ యూత్ మోట్ నీడిల్స్ సిరం షేర్ చేసుకోవడం వల్ల చూస్తుంది కాబట్టి అది చేసుకోవాలనుకున్నా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో అది ఎలా వస్తుంది సార్, ఏదో ఒక రూపంలో తర్వాత చెప్తాను, ఏదో ఒక రూపంలో వచ్చేసింది. ఆమె కనుక వచ్చిన తర్వాత గర్భవతి ఈ బిడ్డని జన్మనిస్తే ఆ పుట్టబోయే బిడ్డకు వస్తుంది, బిడ్డ పుట్టేసిన తర్వాత ఆమెకు వైరస్ వస్తే బిడ్డకు రాదు, కానీ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆ ఒంట్లో కనుక భర్త ద్వారా కావచ్చు ఇంకో ద్వారా కావచ్చు వైరస్ అనేది కనుక ఆ ఒంట్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసులు అంటేనే శాంతి భద్రతల పరిరక్షణకు దిక్సూచి. తిరుపతిలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరులైన పోలీసులకు నివాళులర్పించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. పల్లె పండుగ కార్యక్రమాల్లో విరివిగా అభివృద్ధి పనులు. కోట మండలం కేశవరం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్, కూటమి ప్రభుత్వంలో విధ్వంసాలు దాడులు పెరిగిపోయాయి. పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో సత్యనారాయణ రెడ్డిని ఇంటిని పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య, మద్యం దుకాణాల విషయంలో వ్యాపారుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, వాకాడులోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సిఐ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.